హాయ్ వ్యూవర్స్, ఈ మధ్య ఎయిర్పోర్ట్లో కొన్ని బ్యాగుల్లో పాములు, తాబేళ్ళు అండ్ ఇంకేవో జంతువులు బయటపడతా ఉన్నాయి. ఏంటంటే స్మగ్లింగ్. ఎందుకు ఏంటంటే అవి పెంచుకునే పిచ్చోళ్ళు ఉంటూ ఉన్నారు. తాజాగా మెక్సికోలో, మెక్సికన్ సిటీ ఉంది కదా, సో అక్కడ ఒక అతను వెహికల్ ఆపకుండా వెళ్తూ ఉన్నాడు కారు. ఇక అలాగలా చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. వెనకల డిక్కీ ఓపెన్ చూస్తే ఒక బ్యాగులో పులిపిల్ల ఉంది. బ్యాగులో ఉంది బట్ లైట్గా ఓపెన్ చే బతడం గాలి పీల్చాలి కాబట్టి కొంచెం బయటకు ఉంది. దెబ్బకు బెత్తరపోయి ఉన్నారు. సో ఆ పులిపిల్లను పట్టుకున్నారు. దానితో పాటు చుట్టుపక్కల చూస్తే అక్కడ వెపన్స్ కూడా ఉన్నాయి, తుపాకులు కూడా ఉన్నాయి, బుల్లెట్స్ కూడా ఉన్నాయి. మెక్సికోలో యాక్చువల్గా అక్కడ లీగలేనట. అధికారికంగా ఇవి పుట్టాయి అన్న వేలు, అంటే వీటిని స్మగ్లింగ్ ఏం చేయాలా, అధికారికంగా పలానా చోట పుట్టే మేము తెచ్చి పెంచుకుంటున్నాం అనే వేలు పెంచుకోవచ్చట. ఏది ఈ పులులు సింహాలను వాడు. ఓకే, అలా కొంతమందికి పర్మిషన్స్ అయితే ఉంటాయట. సో అలా పెంచుకునే బ్యాచ్ దీనిని ఎవరికి అమ్ముబోతున్న మూమెంట్లు ఇది వీళ్ళకి దొరికింది. ఇక మన దగ్గర కూడా కొంతమంది ఇల్లీగల్గా పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు. ఈ మెక్సికోలో కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది ఇలా పెంచుకుంటూ ఉన్నారు. బట్ ఆ జంతువుల వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో కంప్లైంట్ రేజ్ చేశారు. కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట అక్కడ వాటిని పెంచుకోవడానికి. ఆ కండిషన్ అన్ని ఫుల్ఫిల్ చేస్తేనే పెంచుకోవటం, లేదన్నప్పుడు గవర్నమెంట్ రిటర్న్ చేయాల్సిందే. అలా వైద్య అంటారు, పశు అధికారులు ఉంటారు కదా సరే, జంతు అధికారులు, జంతు సంరక్షణ, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి జూలో వల్ల వదిలిపెడుతూ ఉన్నారు. సో మొత్తానికి మెక్సికోలో ఏకంగా ఒక కారు డిక్కీ చూడండి పోలీసులు బెత్తరపోయినారు. ఎందుకంటే అందులో ఒక బ్యాగు, ఆ బ్యాగులు వచ్చేసి పులి.